ఆవశ్యకత ఉందండి. ఈ మధ్య కాలంలో అండి, అంటే ఎక్కువగా ప్రజల్లో ఏంటంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఇట్లా నిజంగా అది అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎగ్జాంపుల్, యాక్చువల్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారండి. అంటే వివాహానికి ముందు ఆ యువత యువకులు ఉంటారు కదండి, యువత యువకుల్ని ఒక చోట చేర్చి వాళ్ళ అంటే ఎంతవరకు కంపాటబిలిటీ ఉంది వీళ్ళిద్దరికి, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరంగా కావచ్చు, అభిరుచుల పరంగా కావచ్చు, ఉద్వేగాల పరంగా కావచ్చు, వీళ్ళిద్దరికీ ఎంతవరకు కంపాటబిలిటీ ఉంది అనేది పరిశీలించడమే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారండి. అంటే మనకి ఇంకా అంతగా రాలేదు, కానీ ఈరోజు మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో అండి, థాయిలాండ్ అలాంటి దేశాల్లో మ్యారేజ్కి ముందు ఒక 6 నెలల కోర్సు ఉందండి. 6 నెలల కోర్సు ఉంది మ్యారేజ్ కోర్సు. మ్యారేజ్కి ముందు అంటే ఈ మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉండాలి? మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ కోర్సు కంప్లీట్ చేసి మీరు పాస్ అవ్వాలి, ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీరు వివాహానికి అర్హులు. ఓ, ఇలా కూడా ఉందా? ఇలా ఉన్నాయి కొన్ని దేశాల్లో, అలా ఉన్నాయండి. ఓకే, అంటే అది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అసలు అది తెలియదు మాకు. మనకి తెలియని అదేనండి, మనకంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉందన్నమాట. సైకాలజీ రంగంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. అంటే ఒక కోర్స్ కూడా ఉంది. అలా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఇప్పటిదాకా నేను సింగిల్గా ఉన్నవాడిని జంటగా ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి, ఎదుటి వ్యక్తి యొక్క ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా సంభాషించాలి, ఇవన్నీ కోర్సులో భాగంగా ఉంటున్నాయండి. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇద్దరు ఈ కోర్స్ పూర్తి చేశారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కొద్ది కంపాటబిలిటీ బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఎక్కువ కాలము హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుందండి. అలాంటి నేపథ్యం లేకపోతే మనం ఈరోజు కొంచెం డైవర్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అంటే మనకి భారతదేశంలో మూలాలు వచ్చి కుటుంబ వ్యవస్థ కదండి. మరి అంటే అప్పట్లో పెద్ద కుటుంబాలుండి వాళ్ళ మధ్యన ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళే పరిష్కరించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఈ కౌన్సిలింగ్ అనేది పెద్దవాళ్ళు తీసుకునేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు అంత లేదు కాబట్టి ఈ కౌన్సిలింగ్ అవసరం ఉంటుందంటారా? ఎస్ మేడం. అంటే గతంలోనే ఈ సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, పిల్లలకు తల్లులకి మధ్య సమస్యలు కావచ్చు. ఈరోజు ఏవైతే మనం కౌన్సిలింగ్ ఇస్తున్నామో ఈ సమస్యలనే గతంలో కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇంతగా సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం లేదు. ఎందుకు అంటే అప్పుడు పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు, లేదా నాయనమ్మలు ఉండేవాళ్ళు, పిల్లలకి ఏదైనా వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలకి అత్తగారు కానీ లేదంటే ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎలా మొదలుకోవాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఇలాంటి ట్రైనింగ్ లాగా ఒకటి ఉండేది. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, సందర్భానుసారంగా చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అది లోపించింది. మనకి సమిష్టి కుటుంబాల నుంచి మనం వెష్టి కుటుంబాలకు వచ్చేసాము, న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసాము. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ఏంటంటే మనకి ఈ సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా రావటం ఉంటుంది. ఆ స్థానాన్ని ఈరోజు సైకాలజిస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే గతంలో పెద్దవాళ్ళు ఇచ్చే దిశానిర్దేశం కావచ్చు, లేదంటే గైడెన్స్ కావచ్చు, వీటన్నింటినీ ఈరోజు మనం సైకాలజిస్టుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది సైకాలజిస్టులు ఉండే అవకాశం ఉందండి ఇప్పుడు? అంటే మనకి జనాభా ఎక్కువ కాబట్టి, చైనా తర్వాత పాపులేషన్లో మనదే సెకండ్ కాబట్టి, ఇంత జనాభాకి అసలు అంటే నార్మల్గా కూడా డాక్టర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు ఈ పీపుల్కి అనేది ఒక సర్వేలో నేను విన్నాను. సో అంటే సైకాలజిస్టుల కూడా అంత సంఖ్యలో ఉన్నారా, లేకపోతే ఇంకా తక్కువ ఉన్నారా అని? తీవ్రమైన కొరత ఉందండి. మానసిక ఆరోగ్య నిపుణుల కొరత భారతదేశంలో తీవ్రంగా ఉంది. అంటే 100,000 జనాభాకి మామూలుగా సైకాలజిస్ట్ కావచ్చు, అట్లా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అండి, అది సైకాలజిస్ట్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ కావచ్చు, కనీసం 3 ఉండాలి. ముగ్గురు ఉండాలి 100,000 జనాభాకి. 100,000 జనాభాకి 3 ఉండాల్సింది. ఈరోజు సైకాలజిస్టులు 0.03 ఉన్నారండి 100,000కి. 0.03 సైకాలజిస్టులు, అంత కొరత కొరత ఉంది. సైకాలజిస్టులు 0.07 ఉన్నారు. అంటే ఒకరు కూడా లేరు. లేరు 100,000 మందికి 3 ఉండాల్సింది, ఒకరు కూడా లేరు మాట. అంత స్కేర్సిటీ ఉంది, అంటే అంత కొరత ఉంది. ఆ కొరత ఉండటం వల్లే మనకి మానసిక వైద్య సేవలు భారతదేశంలో అందట్లేరండి. ఇటీవల కాలంలో సర్వే చేశారండి, సర్వే చేస్తే 50 కిలోమీటర్ దూరంలో, 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులకి కేవలము 63% మందికి అసలు మానసిక ఆరోగ్య సేవలు అందట్లేదంటండి. 63% అంటే 100లో 63 మందికి వాళ్ళ 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా వాళ్ళకి మానసిక వైద్య సేవలు అందుబాటులో లేవు. 50 కిలోమీటర్ల పరిధి. ఓహో, అంటే వాళ్ళ విలేజ్కి ఎటు చూసినా 50 కిలోమీటర్లు చూసుకుంటే ఎక్కడా వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ సేవలు కానీ, ఒక సైకాలజిస్ట్ సేవలు కానీ, క్లినికల్ సైకాలజీ సేవలు కానీ లేకపోవడం అనేది
గమనిస్తున్నాను. అంటే ఇప్పుడు పూర్తిగా కొరత ఉన్నట్లు? కొరత ఉంది, చాలా కొరత ఉందండి. ముఖ్యంగా భారత మన దేశంలో చాలా కొరత ఉంది. ముగ్గురికి కేవలం 0.03 0.0